మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో మన ఇల్లు కనబడుతుంది, దాని మీద మన పేరు పెట్టుకుంటే పేరు కనబడుద్ది కదా. ఇప్పుడు ఎవరి పేరు ఉంటే ఆ పేరు కనబడుద్ది అందులో, గూగుల్లోనే కనబడిపోతుంది. యాజమాన్యం మారిపోగానే యాజమాన్యం అందులో కనబడిపోతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ అక్కడికి వెళ్ళక్కర్లా, ఆన్లైన్ లోనే కనబడిపోతుంది. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే రేపు టీడీపీ ఈ చట్టాన్ని రద్దు చేసే హక్కు ఉంటుందా మరి? అప్పుడు ఏం లేదు, ఇది చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది చేస్తారంతే. లేకుండా హక్కు లేకుండా ఏం చేస్తారు వీళ్ళు? అవును, ఈ చట్టాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా ఇంకొక యాక్ట్ అని పేరేదో పెట్టి పర్మనెంట్ ల్యాండ్ యాక్ట్ అని. ఇప్పుడు ధర్ని ఏం చేశారండి వాళ్ళు, తీసేశారా? అంటే ఏదో రూపంలో ఈ యాక్ట్ అయితే రన్ అవుతుందా? నేను కంపల్సరీగా ఉంటది, నేను అనేది అదే పేరు మార్చుకుని మళ్ళీ చేయాల్సిందే, మళ్ళీ కొత్త చట్టం అని ఇదే తీసుకొస్తారు. వాళ్ళ నేమ్తో తీసుకొస్తారు, వాళ్ళకి ఇష్టమైన పేరుతో తీసుకొస్తారు. అసలు భూమికి హక్కు లేకుండా ఈడెవడ ఇవ్వడానికి తీయడానికి నాకు అర్థం కాదు. జగను పేకలేడు, ఎవరో పేకలేరు. ఒరిజినల్ గా చెప్పాలంటే సులభంగా మన చేతికి వచ్చే హక్కుని ఎవడు వివాదం రాకుండా చూసేటటువంటి చట్టాన్ని వీళ్ళు వివాదంలో నెట్టడం ద్వారా మనల్ని వివాదాల్లోనే బతకండి రా అని చెప్తున్నారు. అసలు లాజిక్ అది. అమరావతి భూముల వ్యవహారం కూడా లింక్ అవుతుందా? అందులో కూడా కొన్ని భాగవతాలు బయటపడితే ఆ భయం ఏమన్నా విపక్షాల్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇదివరకు మన దాంట్లోనే లైవ్ లో ఒక 12 మంది 15 మంది రైతులు చెప్పారు. ఏమని? వాళ్ళది భూమి సేకరణ, వీళ్ళు భూ సమీకరణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎకరం భూమి తీసుకుని చేతికేమో